తిరుపతిలో మూడు హత్యలు ఒక ఆత్మహత్య సంచలనాన్ని రేకెత్తించాయి మోహన్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ముగ్గురిని హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో అసలు మోహన్ ఆ ముగ్గురిని ఎందుకు హత్య చేశారు తరువాత తానెందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడారు విఘ్నన్ గారు హాయ్ అండి నమస్తే తిరుపతిలో మోహన్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ముగ్గురిని చంపి తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అసలేంటి ఆ మూడు హత్యలు చేయడం వెనక కారణం ఏంటి తరువాత అతనెందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఏం చెప్తారు మోహన్ అనే అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చెన్నై కేంద్రంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి పనిచేస్తున్నాడు మోస్ట్లీ మనకి తెలుసు ఇప్పుడు తిరుపతి నెల్లూరు ఆ సైడ్ వాళ్ళంతా చెన్నై అండ్ రాయలసీమ వాళ్ళంతా బెంగళూరు ఇటువైపు వాళ్ళంతా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అటువైపు నెల్లూరు కావలి చిత్తూరు తిరుపతి వీళ్ళంతా చెన్నై కేంద్రంగా చేస్తారు సేమ్ ఇతను కూడా అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు టూ థౌజండ్ నైన్టీన్లో ఇతనికి పెళ్ళి అయింది యాక్చువల్గా ఇతనికి ఇష్టం లేదు అప్పుడే పెళ్లి చేసుకోవడం కాకపోతే వీళ్ళన్న తల్లిదండ్రులు లేరు అన్నా వదినలే ఆదరా బాదరా అన్నీ చూసుకోవాలి సో ఒక మంచి సంబంధం తట్టింది అన్ఎక్స్పెక్టెడ్లీ వస్తే మంచి సంబంధమే కదా వెంటనే చేసుకో బాగుంటుంది అని చెప్పి ఈయనకి ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు అన్నా సరే మళ్ళీ మళ్ళీ కావాలంటే దొరకవు కదా అని ఒక అమ్మాయిని కట్టబెట్టారు సరే ఏదో పెళ్ళి అయిపోయింది తర్వాత ఇప్పుడు అత్త మామ ఎవరు లేరు కాబట్టి వదిన అన్న వదిన తల్లిదండ్రులు అత్తమామలు అన్నీ గే టు పెత్తనం అంతా ఆవిడదే సునీత వీళ్ళ వదిన పేరు అన్నయ్య పేరేమో దాసు ఇద్దరు పిల్లలు ఉన్నారు దేవిశ్రీ నీరజ వదిన ఏం చేసింది ఈ కొత్త కోడలతో వీళ్ళిద్దరికి తోడి కోడలకు సరిగ్గా అండర్స్టాండింగ్ లేకుండా పోయింది నీడేమో లేదు ఇల్లు వదిలేసి వచ్చేసి వేరే కాపురం పెడతా అంటే నీతో ఉంటా తనేమో ఇల్లు వదిలి రాలేడు ఎందుకంటే తండ్రి మిగిల్చిన ఇల్లు ఒకటే ఉంది అన్నదమ్ములు ఇద్దరికీ వస్తుంది బయటకు వచ్చేసాడు అనుకో ఎక్కడికి అన్నయ్యకి వెళ్ళిపోతుందో అన్న బాధ వీడికి ఉంది సో రాలేని పరిస్థితి అలా అని చెప్పి ఇక్కడ నేను ఉండను నేను వెళ్ళిపోతాను నాతో వస్తే రా లేదంటే నేను ఇంట్లో ఉండను అని ఆవిడ వెళ్ళిపోయింది ఓకే ఆవిడ వెళ్ళినప్పటి నుంచి నా మానసిక వేదనకు గురయ్యాడు మీ వల్లే మా ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది వెళ్ళి తీసుకురండి ఈ అన్న వదిన ఒకటి రెండు సార్లు వెళ్ళారు పంచాయతీ పెట్టి అమ్మ రా ఆమె కూడా రెండు అడుగులు తగ్గి సర్లే ఏమనం లేరా వచ్చి కూర్చో ఆవిడంటే ససే మీరా నేను రానంటే రాను ఎంత పొగరే నీకు రాకపోతే రాకని వీళ్ళు మళ్ళీ రావడమే బేసికలీ కానీ కలపలేకపోతున్నారు ఎన్ని పంచాయతీలు పెట్టినా పంచాయతీలన్నీ ఫ్లాప్ వీళ్ళకేమో పడట్ల సో ఇంకా లాస్ట్ ఇతను ఏం చేశాడు నాకు మీ అన్న అన్న రోజు ఏదో చెప్పడానికి ప్రయత్నించడం ఆయేమో ఏముండ్రా బాబు నీదొక బాధ నాకున్న టెన్షన్స్ నాకుంటే మధ్యలో నువ్వు ఒకటివి వినేవాడు కాదు ఒకరోజు దాస్ ఏం చేశాడు ఇద్దరు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో దింపాడు వాళ్ళ దిన కూడా అది ఇంట్లోనే ఉంది ఈయన ఏదో తీసుకురావడానికి అటు బయటికి వెళ్ళాడు ఈ టైంలో ఇంట్లో గొడవ నీ వల్లే మావిడ దూరం అయింది తీసుకురండి తీసుకురండి ఎందుకు అనవసరంగా నిందలేస్తున్నావు నువ్వు సరైన అది ఎందుకు వెళ్ళొద్ది అన్నట్టు వదిన ఈయనని నిందించడం పర్సనల్గా ఇంకొంచెం కొంచెం ఆయన హర్ట్ అయ్యే విధంగా నిందించడం ఆయనకి ఇంకా అతనిలో ఉన్న ఉన్మాది బయటకు వచ్చాడు అసలు మోహన్కి తన భార్యకి వివాదాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి తోడి కోడలకు పడట్లా ఆవిడ రోజు వచ్చి చెప్పుకుంటుంది నాకు ఇక్కడ ఉండాలని లేదు నా వల్ల కావట్లేదు నేను అలా అంటుంది ఈరోజు ఇలా అనింది మొన్న అక్కడ అలా జరిగింది ఏ నా టెన్షన్స్ నాకున్నాయి నువ్వు ఇవన్నీ చెప్పకు ఈయన పట్టించుకోవడం లేదు నేను నేను వెళ్ళిపోతాను వస్తే కూడా రా లేకపోతే నీ ఇష్టం ఇదే గొడవలు ఇక ఆ రోజు ఏం జరిగింది ఇతను వెళ్ళి వచ్చిన తర్వాత వదినకి ఈయనకి చిన్న ఇష్యూ జరిగింది తన్ని చాలా దారుణంగా అనేసరికి ఆయనకి కొంచెం అన్న ఉన్న ఉన్మాది బయటకు వచ్చాడు ఆవిడని విచక్షణ రహితంగా కత్తితో గొంతు కోసేసాడు ఈ హత్య చూశారు కాబట్టి ఆ పిల్లలిద్దరినీ కూడా చంపేశాడు మావిడ వెళ్ళిపోయింది ఇంట్లో వాళ్ళందరినీ చంపేశాను ఇప్పుడు అన్నయ్య జీవితం కూడా ఉండదు అసలు బతికి మాత్రం నేనేం ఉద్ధరిస్తున్నాను అని చెప్పి ఈయన కూడా వెళ్ళి ఊరేసుకొని చనిపోయాడు ఇక దాస్ ఇంటికి వచ్చేసరికి రక్తపు మడుగులో వాళ్ళ భార్య పిల్లలు ఉండడం ఆ తర్వాత లోపలికి వెళ్తే తమ్ముడు రేసుకు చావడం ఇవన్నీ సిట్యువేషన్స్ అన్నీ చూశాడు ఇది ఓవరాల్గా తిరుపతిలో జరిగింది ఇప్పుడు పోలీసులు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా వీళ్ళ మధ్యలో ఉన్న మనస్పర్ధలు ఉన్నాయా గతంలో ఇతను ఎలా ఉండేవాడు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు అని ఇప్పుడు అంటే ఒక మాట అన్న మాత్రాన మోహన్ అతి కిరాతకంగా తన వదిన్ని అలాగే ఇద్దరు పిల్లల్ని హత్య చేసేదాకా వెళ్ళాడంటే ఏంటి అతను అంటే అతని మనస్తత్వం ఎలా ఉండేది గతంలో ఎలా ఉండేది అంటే వద్దు వద్దు అంటే పెళ్లి చేసావు సరే పెళ్ళి చేసావు మీరు తెచ్చిన సంబంధమే ఏదైనా బాగుందా అంటే మీరు మీరు కొట్టుకు చచ్చి మావిడ వెళ్ళిపోయింది పోనీ నేను ఆవిడతో అంటే నాకు డిప్రెషన్లో ఉండే ఈ హత్యలు చేశాడా డిప్రెషన్లో ఉండే చేయాల ఇతను వెళ్ళిపోయి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఒంటరివాడయ్యాడు ఒంటరివాడైన తర్వాత రోజు రోజు తను కావాలనిపించింది పంచాయతీ పెట్టి తీసుకురండి అంటే వీళ్ళు తేవడంలో విఫలమయ్యారు వీళ్ళు విసిగిపోయారు ఆమెను పిలిచి 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 ఆమె రాను 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 అంటే ఈవిడ ఏమనింది ఇతన్ని వల్లే నీ వల్లే మావిడ వెళ్ళిపోయింది అంటే అసలు నువ్వు మగాడి అది ఎందుకు వెళ్ళొద్ది అన్నట్లుగా ఆమె అనడం ఈయనకి ఆ విషయాన్ని జీర్ణించుకోలేక మీ వల్ల ఇంత అవ్వడమే కాక లాస్ట్కి మళ్ళీ నింద నా మీదే వేస్తారా అసలు ఏంటి మీ పరిస్థితి ఆయన కోపద్రేకుడై ఆవేశం కాస్త కట్టలు తెంచుకొని అన్నం ఉంటే మోహన్ భార్యకి కూడా ఇప్పుడు తోడి కోడలతో ఇష్యూ కాబట్టి ఆవిడ నుంచి దూరంగా ఉండొచ్చు మోహన్తో కలిసి వేరే కాపురం పెట్టచ్చు మరి అసలు ససమిరా నేను రాను అని మోహన్ని నాకు వద్దు అని పెట్టాలంటే మోహన్ రావాలి కదా బయటికి ఎందుకంటే వాళ్ళకంటూ తండ్రి ఇచ్చిన ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఇద్దరికి వాటా ఉంది ఇతను పెళ్ళి వేరే కాపురం పెట్టి వెళ్ళిపోతే రేపు రోజు ఆ ఇల్లు దక్కదు కదా మేబీ అలా కూడా ఉండొచ్చు అందుకని చెప్పేసి తను రాలేని పరిస్థితి అక్కడ ఉండలేని పరిస్థితి బతకలేని పరిస్థితి పిల్లం లేకుండా బతకలేని పరిస్థితి లాస్ట్కి నింద తన మోపేసరికి అసలు ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది మార్నింగ్ అది దాసు వచ్చాడు కదా వచ్చేసరికి అందరు ఇలా రక్తం మడుగులో పడున్నాడు లోపల తమ్ముడు ఇలా ఉన్నాడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఇక అతను ఏడుపు మాత్రం అంటే ప్రాథమిక నిర్ధారణలో తేలిందా అంటే మోహనే వాళ్ళని అతి కిరాతకంగా హత్య చేసి తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణ ఏమైనా తెలియదు అక్కడ తెలిసిపోయింది ఆల్మోస్ట్ పంచనామా చేసిన తర్వాత తెలిసిపోయింది తర్వాత నెక్స్ట్ ఏంటంటే అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందని దానికి కారణాలు అడిగితే దాస్ చెప్పిన కథ కుటుంబంలో పడట్లేదండి వాళ్ళ పిల్ల వెళ్ళిపోయినప్పటి నుంచి తన మానసిక వేదనకు గురయ్యాడు అని చెప్పాడు నెక్స్ట్ ఇంట్లో కూడా వదినతో కొంచెం పొరపొచ్చాలు వచ్చాయని కూడా చెప్పాడు దీని ద్వారా అసలు విషయాలన్నీ బయటకు వచ్చాయి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్